సిద్దిపేట జిల్లా ఉష్ణబాద్ మండలం బల్నాయక్ తాండాలో గిరిజనుల ఆరాధ్య దైవం శీతల భవానీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో మంగళవారం తాండాలోని మహిళలు బెల్లం అన్నం నైవేద్యంగా వండి తమ పాడి పంటలు బాగుండాలని, కుటుంబ సభ్యులు తాండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ తాండా నడిబొడ్డున కొలువై ఉన్న ఏడుగురు వనదేవతలను పూజించి శీతల భవానీకి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ సంస్కృతి సాంప్రదాయాన్ని గిరిజనులు కొనసాగిస్తున్నారని ఎంపీపీ మానస అన్నారు. వర్షాకాలంలో అనేక సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో తాండాల్లో ప్రజలు ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శీతల భవానీ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని జడ్పీటీసీ మంగా అన్నారు. పెండ్లి కాని గిరిజన ఆడపడుచులు శీతల భవానీ వేడుక రోజు భవానీ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి గోధుమలు నానబెట్టి 9 రోజుల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి నేలలో కలిపితే త్వరగా పెళ్లయ్యి భర్త పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని పెళ్లి కాని ఆడపడుచుల నమ్మకం. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో మంగళవారం రోజున గిరిజనులందరూ ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడున్నా అందరూ వచ్చి ఇక్కడికి మమేకమై వారి వారి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో చిన్న పెద్ద అని చూడకుండా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి వారి వారి సంస్కృతి సాంప్రదాయాలను పాటించి ఈ శీతల పండుగ దాటోడ్ పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. దాంతో ఈ తండలో ఒక్కసారిగా మనం సంవత్సరం అంతా లేని హడావుడి శీతల పండుగ రోజున మేము చూసుకోగలుగుతున్నాము. అందరం మమేకమై ఈ శీతల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ శీతల పండుగ యొక్క మా యొక్క గిరిజనుల యొక్క శీతల భవానీని పూజించి కుటుంబ సభ్యులు అలాగే ఊర్లో జనాలు అందరూ బాగుండాలని, పాడి పశువులు పంటలు అందరూ బాగా పండాలని, అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అందరూ శీతల భవాని దేవతలను కోరుకుంటారు. దానిలో ఆ శీతల భవాని మా గిరిజనులను ఆశీర్వదించి మాకు ఇంకా అభివృద్ధి ప్రాంతంలో నడిపించేటట్టు ఆ శీతల భవానాన్ని వేడుకోవడం జరుగుతుంది. దాంతో ఈ శీతల భవాని సంబరాలు అనేది బల్లాక్ తండలో ఈరోజు అంబరాన్ని అంటుతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శీతల పండుగను మా తండవాసులందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి మా యొక్క తండవాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ప్రతి సంవత్సరం కూడా మేము శీతల భవాని యొక్క పూజను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనము పంట పొలాలు స్టార్ట్ అయ్యే ముందు ఈ పండుగను మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పంటలు బాగా పండాలని, అదేవిధంగా పశువులు అదేవిధంగా అందరూ కూడా బాగుండాలనే ఆలోచన కొద్దీ ఈ యొక్క పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అదే కాకుండా మనకు ఈ వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలాంటి హాని కలగకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలనే ఆలోచన కొద్దీ ఈ పండుగని నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మా యొక్క గిరిజనులందరికీ కూడా మన యొక్క సాంప్రదాయాలను ఎవరు కూడా మర్చిపోకుండా అందరూ కూడా మన యొక్క పండుగలను ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని తెలియజేస్తూ మరోసారి మా యొక్క శీతల భవాని పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.